హలో ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫణి, ఫణి టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో మరిన్ని టెక్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు నేను వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ గెలాక్సీ S10 అనేది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అయితే రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు. సో ఈ S10తో పాటు ఇంకో చీప్ మొబైల్ కూడా శాంసంగ్ నుంచి అయితే రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు. శాంసంగ్ S2 అనేది 2 వేరియంట్స్లో అయితే వస్తుంది అంటున్నారు. అలాగే శాంసంగ్ S10 Plus కూడా రాబోతుందని చెప్తున్నారు. శాంసంగ్ S10 Plus అనేది 5 కెమెరాస్తో అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది 5G నెట్వర్క్ కూడా సపోర్ట్ చేసే శాంసంగ్ నుంచి ఫస్ట్ మొబైల్ అని చెప్తున్నారు. సో ఇదైతే సౌత్ కొరియాలో, US లో మాత్రమే రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు శాంసంగ్ S10 Plus. చూద్దాం ఇండియాలోకి అయితే శాంసంగ్ S10 Plus ని తీసుకొస్తారో లేదో. ఖచ్చితంగా S10 అయితే తీసుకొస్తారు. సో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో దీని గురించి మరిన్ని విషయాలు మనకు తెలుస్తాయి. సో నెక్స్ట్ న్యూస్ కూడా శాంసంగ్ నుంచే. శాంసంగ్ గెలాక్సీ వాళ్ళు 2 మొబైల్స్ అయితే రిలీజ్ చేశారు, శాంసంగ్ గెలాక్సీ J4 Plus అండ్ శాంసంగ్ గెలాక్సీ J6 Plus. సో ఈ రెండు కూడా ప్రాసెసర్ కానీ బ్యాటరీ కానీ సేమ్ ఉన్నాయి. మరి ఒకసారి దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ J4 Plus వచ్చేసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 425, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 6-inch HD+ డిస్ప్లే, స్టోరేజ్ వచ్చేసరికి 2GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్తో వస్తుంది, బ్యాటరీ వచ్చేసరికి 3300 mAh, అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసరికి సింగిల్ కెమెరా సెటప్తో వస్తుంది, 13 MP అపేచర్ ఆఫ్ 1.9 అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP అపేచర్ ఆఫ్ 2.2. అండ్ ఇదైతే 3 కలర్స్లో అయితే లభిస్తుంది, బ్లాక్, బ్లూ అండ్ గోల్డ్. దీని ప్రైస్ వచ్చేసరికి చాలా ఎక్కువ పెట్టారు, 10,919 రూపీస్, అంటే దగ్గర దగ్గర 11,000 రూపీస్. ఈ 11,000 రూపీస్కి 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ వస్తుంది. సో నాకు తెలిసి ఈ శాంసంగ్ అయితే ఎవరు ప్రిఫర్ చేయరు ఇంత హై ప్రైస్లో ఇంత తక్కువ స్పెసిఫికేషన్స్తో ఇస్తే కనుక. ఒకసారి శాంసంగ్ గెలాక్సీ J6 Plus స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. సో దీంట్లో కూడా ప్రాసెసర్ సేమ్ స్నాప్డ్రాగన్ 425, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 6-inch HD+ డిస్ప్లే, స్టోరేజ్ వచ్చేసరికి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్, బ్యాటరీ వచ్చేసరికి 3300 mAh. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, 13 MP+ 5 MP, 13 MP వచ్చేసరికి అపేచర్ ఆఫ్ 1.9, అలాగే 5 MP వచ్చేసరికి అపేచర్ ఆఫ్ 2.2, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP అపేచర్ ఆఫ్ 1.9. అలాగే ఇది 3 కలర్స్లో అయితే లభిస్తుంది, బ్లాక్, బ్లూ అండ్ రెడ్. సో దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు, 15,990 రూపీస్. సో 16,000 రూపీస్ దగ్గర దగ్గర. మరి చూడాలి శాంసంగ్ ఎందుకు ఇంత ప్రైజెస్ పెడుతుందో గెలాక్సీ సిరీస్లో, ఇంత ప్రైజ్ పెట్టి ఇంత తక్కువ స్పెసిఫికేషన్స్ ఎవరు తీసుకుంటారో. అంతేకాకుండా ఈ రెండింటిలో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి రెండింటికి కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేదు. సో ఇదైతే మైనస్ అని చెప్పుకోవచ్చు. 16,000 పెడుతుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు ఫేస్ అన్లాక్ కూడా వస్తుంది, కానీ ఈ మొబైల్స్లో ఫింగర్ ప్రింట్ కూడా లేదు. సో మరి చూద్దాం, ఈ మొబైల్స్ అయితే నిన్న లాంచ్ అయ్యాయి ఇండియాలో. సో ఈ మంత్ ఎండింగ్లో అయితే దీన్ని సేల్కి అయితే తీసుకొస్తారు ఆఫ్లైన్ స్టోర్స్, అలాగే ఆన్లైన్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి OnePlus నుంచి. సో OnePlus 6కి Android 9 Pi అయితే రాబోతుంది. ఈ Android 9 Pi అనేది Oxygen OS 9 పాటు అయితే రాబోతుందని చెప్తున్నారు. సో ఈ అప్డేట్ యొక్క ఫైల్ సైజ్ వచ్చేసరికి 1521 MB ఉంటుందని చెప్తున్నారు, అంటే దగ్గర దగ్గర 1.5 GB అయితే ఉంటుంది. సో ఈ అప్డేట్ అనేది మీ మొబైల్స్లోకి కనుక వస్తే అప్డేట్ చేసుకోండి Android 9కి. అంతేకాకుండా దీంట్లో ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. సో గేమింగ్ మోడ్ అనే కొత్త ఫీచర్ని అయితే దీంట్లో యాడ్ చేస్తామని చెప్తున్నారు ఈ Android 9 పాటు. సో ఈ Android Pi అనేది 1 Plus 5కి 5T కి, అలాగే 1 Plus 3కి 3T కూడా త్వరలోనే రాబోతుందని చెప్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇది బ్యాచెస్ వైజ్ గా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. సో మీ కనుక వచ్చినట్టయితే చెక్ చేసుకుని అప్డేట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి. మనకి చాలా రోజుల నుంచి గూగుల్ పిక్సెల్ 3 XL గురించి అయితే న్యూస్ అయితే లీక్ అవుతూ ఉంది. సో మళ్ళీ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో దీని లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి అక్టోబర్ 9 న్యూయార్క్ లో అయితే సెట్ చేశారు వీళ్ళు. మన ఇమేజెస్ చూసుకున్నట్టయితే పిక్సెల్ 3కి అయితే నాచ్ లేదు, పిక్సెల్ 3 XL కి అయితే నాచ్ ఉంటుంది. సో ఈ మొబైల్స్ అనేవి Android 9 Pi రాబోతున్నాయి అవుట్ ఆఫ్ ది బాక్స్. సో చూద్దాం మనకి అక్టోబర్ 9 దీని గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇంతేకాకుండా
దీంతో పాటే గూగుల్ పిక్సెల్ 3 అలాగే పిక్సెల్ 3 ఎక్సెల్ తో పాటు ఒక గూగుల్ వైర్లెస్ డెక్ చార్జర్ అనేది కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇదైతే పిక్సెల్ 3 నుంచి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ఇమేజ్ లో చూడొచ్చు డెక్ అనేది ఎలా ఉంటుందో. సో దీన్ని కూడా అక్టోబర్ 9th లాంచ్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి మనం ఆల్రెడీ తెలిసిన అప్డేట్, వాట్సాప్ వాళ్ళు ఎక్స్పాండబుల్ నోటిఫికేషన్ గురించి అయితే వీళ్ళు టెస్టింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడైతే దాన్ని ఆండ్రాయిడ్ 9 పై యూజర్స్ కోసం అయితే ఇది టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎక్స్పాండబుల్ నోటిఫికేషన్ ద్వారా మనం ఇమేజెస్ ని అయితే చూడొచ్చు, వీడియోస్ కి అలాగే జిప్ ఫైల్ కి అయితే ఇది సపోర్ట్ చేయదని చెప్తున్నారు. ఓన్లీ ఇమేజెస్ మాత్రమే మనకి కనిపిస్తాయి ఆ ఎక్స్పాండబుల్ నోటిఫికేషన్ లో. నెక్స్ట్ వచ్చేసరికి పోకో F1 గురించి. సో పోకో F1 కి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది, MIUI 9.6.22 అనే అప్డేట్ అయితే రాబోతుంది. సో ఈ అప్డేట్ లో అయితే వాళ్ళు కొన్ని బగ్స్ ఏవైతే ఉన్నాయో కెమెరాకి సంబంధించినవి కానీ రికార్డింగ్ యాప్స్ కి సంబంధించినవి కానీ అలాగే కొన్ని ఫోన్ సెట్టింగ్స్ కి సంబంధించిన అవి బగ్స్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసామని చెప్తున్నారు. ఈ అప్డేట్ కూడా బ్యాచెస్ వైజ్ అయితే రాబోతుంది పోకో F1 కి. కెమెరాలో అయితే మనకి ఎల్లో షేడ్ అనేది వచ్చేది కెమెరా పోకో F1 కి. సో అదైతే రిమూవ్ చేసినట్టు చెప్తున్నారు ఈ బగ్ ఫిక్సెస్ లో. మరి చూద్దాం ఈ బగ్ ఫిక్సెస్ అనేది బ్యాచెస్ వైజ్ కింద అప్డేట్ అనేది వస్తుంది. సో దీంతో పాటే ఆగస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు పోకో F1 డివైజెస్ కి. సో ఈ అప్డేట్ కనుక పోకో F1 యూజర్స్ మీకైతే వచ్చినట్టయితే చూసి మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే మీకు కెమెరాలో బగ్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. సో నెక్స్ట్ న్యూస్ కూడా షామీ నుంచే. సో షామీ వాళ్ళు ఒక నోట్బుక్ నైతే రిలీజ్ చేశారు, షామీ MI నోట్బుక్ యూత్ ఎడిషన్ అని చెప్పి. సో ఇదైతే చైనాలో మాత్రమే రిలీజ్ చేశారు, ఇండియాకి అయితే మాక్సిమం ఇది రాదు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూసుకుందాం. సో దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ వాడుతున్నారు, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 15.6 inch ఫుల్ HD డిస్ప్లే. దీంట్లో ర్యామ్ వచ్చేసరికి 8 GB ర్యామ్, అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి NVIDIA గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నారు, 2 GB గ్రాఫిక్ కార్డ్. సో హార్డ్ డిస్క్ యాజ్ యూజువల్లీ 1 TB హార్డ్ డిస్క్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో స్పీకర్ వచ్చేసరికి 3 W స్పీకర్ అని చెప్తున్నారు. చైనాలో దీని ప్రైస్ వచ్చేసరికి 4599 yuan అని ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 48,500 rupees. ఇదైతే ఓన్లీ చైనాలోనే లాంచ్ అవుతుంది, మాక్సిమం ఇండియాకి అయితే రాదు. సో ఇది షియోమి నుంచి వచ్చిన కొత్త నోట్బుక్. సో నెక్స్ట్ షూస్ కూడా షియోమి నుంచే. రెడ్మీ నోట్ 5 ప్రోకి అయితే MIUI 10 వర్షన్ అయితే బ్యాచెస్ వైజ్ గా రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ కూడా నోట్ 5 ప్రోకి MIUI 10 అనేది స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ అయిపోయింది. మీరు కనుక MIUI 10 ని అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి, ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ UI లో. సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.